హాయ్ అండి, వెల్కమ్ టు కీర్తి కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఇవాళ మనం విలేజ్ స్టైల్లో నాటుకోడి కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ కూర చాలా బాగుంటుందండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ ఒక హాఫ్ కిలో నాటుకోడి ముక్కలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని నాటుకోడికి మ్యారినేట్ చేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ని వేసుకోవాలి. ఇలా ఆనియన్ ముక్కలు వేగుతున్నప్పుడు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలండి. ఒక 10 మినిట్స్ ఇలా ఉడికించాలి. ఇలా మగ్గిన తర్వాత 3 to 4 స్పూన్స్ కారం వేసుకోవాలి. దీంట్లో కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. అలాగే 1.5 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసాక బాగా మిక్స్ చేసేసి మనం మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 to 6 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు విజిల్స్ అయిపోయిందని ప్రెషర్ కూడా అయిపోయింది కుక్కరు. ఇప్పుడు మూత తీసి చూడాలి. అంతేనండి, మన నాటుకోడి కూర రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.